ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుని దయవల్ల. వారికి కూడా మాస్క్ లేదు మరి. డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే. ఇంతమంది లేనటువంటి మాస్క్ పట్టుకుంది, ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో, అవసరమైతే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారు సార్, దాన్ని రానియం రానే రానియం. డబ్బును వచ్చిందని ఎదుర్కొంటాం, సర్వశక్తులు అడుగుతాం, అవసరమైతే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టారు సార్. ఎమ్మెల్యేల మీద వృత్తం, ఇవాళ నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ పట్టుకోకుండానే పనిచేస్తాం అధ్యక్ష. ఈ ప్రజలకు లేని మాస్క్ మాకెందుకు నాకు అర్థం కాదు. ఇంకో మాట తెలంగాణ ప్రజలకు అధ్యక్ష, తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు, సార్ ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టి నేను దానికి సంబంధించిన సైంటిస్ట్నే, ఏం బాధిస్తామని ఏంది అన్నాడు. దాన్ని ఏం చెప్పినాడు సార్, ఒక విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏం హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జరమాస్ తీసుకున్న గోలిపోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలుసుకోవడం సరిపోతే సార్ అని చెప్పి, దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు. రెండవది ఏం చెప్పిండంటే, ఎవరి గతంలో ఏం సంగతి కానీ మన తెలంగాణకి అయితే మొత్తం వేస్తారని చెప్పి. ఈ టైంలో ఎందుకు రాదని అడిగినా, 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇట్లా ఫైర్ అయిపోతారు సార్. సార్ ఇంత ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ 22 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్, ఇట్ విల్ డై. మన దగ్గర ఆల్రెడీ 30 డిగ్రీలు పోతుంది తెలంగాణ, ఈ 30 డిగ్రీలు అదే ఇక్కడ పోతుంది సార్. రమ్మన రాదది, దండం పెట్టి బట్టి కూడా బతకది. కాబట్టి ఆ ఇష్యూ లేదా సార్, మనకు అవసరం లేని పంచాయతీ అని చెప్పి. కరోనా బిరోనా లాంటి వ్యాధులు మన తెలంగాణ పల్లెకి రావాలంటే గర్జన వనికి సావాలి. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తా ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా అత్యంత సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నాయి. దీన్ని తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. సరే, చాలా సందర్భాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల కూడా చాలా దేశాల్లో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. చివరికి ఎక్కడైతే ఇది బయటకు వచ్చిందో, చైనా లాంటి దేశంలో కూడా ఈ కరోనా వైరస్ ద్వారా కొంత ప్రమాదం రాబోతుందని చెప్పినటువంటి ముందు టీం చెప్పిన ఆలోచనలు పరిగణలో తీసుకొని వాళ్ళు చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి చైనాలో కానీ ప్రపంచంలో కూడా వచ్చేవి కాదు. వాళ్ళు కూడా అజాగ్రత్త చర్యలుగా ఉండటం వల్లనే ఆ చెప్పినటువంటి వ్యక్తుల్ని వాళ్ళని సప్రెస్ చేసి బయటికి రాకుండా ఉంచడం వల్లనే ఈరోజు ప్రపంచం అంతా కూడా భయపడి ఆందోళన చెంది వణికిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ దేశం కూడా ముందుగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇదేదో డబ్బులు లేకపోతే వస్తుందనో లేకపోతే బాగా అభివృద్ధి చెందకపోతే వస్తుందనో సాంకేతికంగా బలహీనంగా ఉంటే వస్తుందని అనుకుంటే పొరపాటు అధ్యక్ష. అన్ని దేశాల్లో డబ్బులున్న దేశాల్లో వస్తుంది, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా వస్తాం. అయితే ఈ వస్తుందని అని తెలిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు సరైన సమయంలో తీసుకోకపోతేనే ప్రమాదకరంగా మారుతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనే విజ్ఞప్తి చేయదలుచుకున్నానంటే, ఇది మనం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష. ఉదాహరణకు చైనా అక్కడ ఇది ప్రబలితే వాళ్ళు 10 రోజుల్లో ఒక 10,000 పడకలతో కూడినటువంటి ఆసుపత్రి కట్టి క్వారంటైన్ చేసి చాలా చర్యలు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. మనకి ఇది నవంబర్ నుంచే వార్తలు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోయి ఉంటే బాగుండేది అధ్యక్ష. మనం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను కూడా ఈ రాష్ట్రంలో కరోనా రాకూడదని, ఒక్కళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ కాకూడదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా బారిన ఎవరు పడకూడదని మేమంతా కోరుకుంటున్నాం అధ్యక్ష. మేమే కాదు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కోరుకోవాలి. కోరుకొని దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని తద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలోనేమో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంటే మన దేశంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు
కొన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష. కేంద్రం ఏమో ఎక్కడా తీసుకోవాలంటేం కనపట్లేదు, రింగ్ టోన్ పెట్టేసి వదిలేసిన తప్ప సీరియస్ గా తీసుకొని క్వారంటైన్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టుగా పెద్దగా వార్తలు ఎక్కడ కనపట్లేదు. అట్లా అధ్యక్ష నేను సూచనలు చేస్తా ఉన్నాను, నేనేం చెప్తా ఉన్నాను రాష్ట్రం బాగుండాలి దాన్ని తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతా ఉన్నాను. అసలు నేను మాట్లాడలేదంటే ఎట్లండి అధ్యక్ష? నేను ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడితే రాష్ట్రం అంతా వింటారు, వారు చెప్తే నిజమని జనం కూడా భావిస్తారు కూడా. వారు నేను వారికి ఏం చెప్తా ఉన్నాను, దేశంలో మిగతా దేశాల్లో బాగా ప్రబలి ఉన్నటువంటి దేశాల్లో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఇంపార్టెంట్ బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మూసేస్తా ఉన్నారు. పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ మూసేస్తా ఉన్నారు, స్కూల్స్ హాలిడే ఇస్తా ఉన్నారు, అట్లాగే మాల్స్ అన్ని బంద్ చేస్తా ఉన్నారు, పూల్స్ జిమ్స్ అన్ని కూడా బంద్ చేస్తా ఉన్నారు. కొన్ని కొన్ని దేశాల్లో అయితే నిర్మానుష్యంగా చేసేసి కూడా దీనికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా అవసరం అనుకుంటే వీటికి సంబంధించి కొంత అలర్ట్ చేయడం కోసం ఇప్పుడు పెళ్లి విషయాలు చెప్పారు, అతి తక్కువ ప్రైవేటైజ్ చేసి చెప్పండి. అట్లాగే పబ్లిక్ ప్లేసెస్ లో రిస్ట్రిక్ట్ ఇవి అదే ఇది సలహాలే కదా సార్, ఇవి సలహాలు కాదా అండి, ఇవి సలహాలు కాదా అండి, ఇవి సలహాలే కదా. అరే చెప్పరేండి సార్, చెప్పాలండి ముఖ్యమంత్రి గారు, నేను సలహాలు కావాలంటే కూర్చుంటాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు మాట సార్, అపోహలు చాలా ఉన్నాయి సార్. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఓ పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది, నా ఓ మిత్రుడు చెప్పిండు 27-28 డిగ్రీస్ ఉంటే అది రానే రాదు అన్నారు. అది ముఖ్యమంత్రి గారు చెప్తే నమ్ముతారు సార్. అట్లాగే నేను వెంటనే అది కూడా నిజమే అనుకుని నేను డాక్టర్ని అడిగాను, అలా ఏంది నిజమేనా ఇది 27-28 డిగ్రీస్ ఉంటే రాదని చెప్తా ఉన్నారు, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది కదా అంటే నీ బాడీలోనే 35 డిగ్రీస్ ఉంటాయి, వాళ్ళు అదే నిజమైతే మరి అది పడితే చచ్చిపోవాలి కదా.